Hi friends, welcome to Ratnam's Recipes. Carrot milk ki kavalsina ingredients. Carrot 1/2 kilo, sugar 1/2 kilo, elachi 12 pieces. Carrot ni udikinchukodaniki nenu veganga udakadaniki chinna chinna pieces laga cut chesukunnanandi. Ok ginniloki transfer chestunna udakabettukodaniki. క్యారెట్ ని వాటర్ పోసి ఉడికిస్తే క్యారెట్ లో పోషకాలన్నీ వాటర్ లోకి వెళ్ళిపోతాయి కదండి. ఆ వాటర్ మనం యూస్ చేయం కదా, అందుకోసమే క్యారెట్ ని నేను ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను. ఒక్కొక్కరు తీసుకొని వాటర్ పోసుకొని క్యారెట్ ని పెట్టి స్టీమ్ లో ఉడికించుకుందాం. క్యారెట్ ని మెత్తగా అయ్యేటట్టు कुकर पेट्टुकुन्ना क्यारेट बॉयल अय्याका मिगता प्रोसेस लोकि वेल्दाम. क्यारेट उडिकिपोयिंदंडि मेत्तगा चूडंडि बागा उडिकिपोयिंदि. मनं इप्पुडु एलाची डैरेक्ट गा पौडर चेस्ता अवदु कदंडि. शुगर मुंदु वेसुकोनि मिक्सी जार लो एलाची వేసుకొని మిక్స్ చేసుకుందాం. షుగర్ బాగా పౌడర్ అయిపోయిందండి. ఈ పౌడర్ అయిన షుగర్ లో క్యారెట్ వేసుకుందాం. ఈ క్యారెట్ మిల్క్ సేమ్ బాదం మిల్క్ టేస్టే ఉంటుందండి. క్యారెట్ నచ్చిన వాళ్ళకు కూడాను ఇది బాదం మిల్క్ అని చెప్పేసి ఇస్తే మనము అలా క్యారెట్ అందులో వేసినట్టే పోల్చరండి. క్యారెట్ ఇష్టపడిన వాళ్ళకి క్యారెట్ హెల్త్ కి మంచిది కదండి. ఈ విధంగా చేసి ఇస్తే బాదం మిల్క్ లా ఉంటుంది కాబట్టి ఎవరైనా తీసుకుంటారు. మా ఇంట్లో అయితే మా అబ్బాయికి క్యారెట్ నచ్చదండి. నేను బాదం మిల్క్ అని చెప్పేసి ఇదే ఇస్తానండి బాబుకి. ఇందులో మనకి ఇష్టం ఉంటే బాదం పౌడర్ బాదం నానబెట్టి కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటే బాగుంటదండి. క్యారెట్లన్నీ ఇందులో వేసుకొని స్మూత్ గా పేస్ట్ అయ్యేంత వరకు చేసుకోవాలి. చూడండి స్మూత్ పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ ని ఈ ముద్దని ఒక కంటైనర్ లో తీసుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ వరకు పాడైపోకుండా దీనిలో బాదం పప్పు నానబెట్టి కలుపుకున్నా బాగుంటుందండి. ఈ మిక్స్ లో బాదం పప్పు వేయకపోయినా సేమ్ బాదం మిల్క్ టేస్టే వస్తుందండి. మనం సర్వ్ చేసుకున్నప్పుడు ఒక కప్పుకి 1 స్పూన్ సరిపోద్ది. కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చు. షుగర్ చాలా పోయినా మనం కలుపుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సర్వ్ చేసుకున్నప్పుడు హాట్ మిల్క్ వేసుకుంటే హాట్ బాదం మిల్క్, చిల్డ్ మిల్క్ వేసుకుంటే కూల్ బాదం మిల్క్. నేను ఒక దంట్లో చిల్డ్ మిల్క్ వేసుకున్నాను, ఒక దంట్లో హాట్ మిల్క్ వేసి మిక్స్ చేసుకున్నాను. క్యారెట్ మిల్క్ రెడీ అయ్యిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక క్లిక్ చేయండి బెల్ ఐకాన్.